తులారాశి ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఆ విజయాలలో మీ క్రింది పనిచేసేటువంటి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ముఖ్య పాత్ర వహిస్తారు. వారి యొక్క అందరి సహకారాలతోనే మీరు ఏ పనైనా సక్రమంగా సకాలానికి పూర్తి చేయగలుగుతారు. కానీ ఆ పనిని పూర్తి చేసినందులో వచ్చేటువంటి సత్ఫలితాలని మాత్రం, గౌరవాన్ని మాత్రం మీరే పొందుతూ ఉంటారు. దీన్ని బట్టి ఏమవుతుంది, వారికి మీరు రుణపడి ఉన్నట్లు అర్థమవుతుంది. అందువలన వారికి కావలసినటువంటి సౌకర్యాలను సమకూర్చడం, మాస్టర్లతో ఆదరించడం, వాటికి అవసరమైతే కొంత ధనాన్నైనా వెచ్చించడం అనేటువంటి దాన్ని అలవర్చుకున్నట్లయితే ఈ సహకారం అనేటువంటిది దీర్ఘకాలికంగా పనికొస్తుంది. మీకు మానసికమైన ప్రశాంతి తక్కువగా ఉంటుంది, అనుకోని ఖర్చులు ఎదురవుతుంటాయి. అయినా సరే మీరు ఆ దీక్షతో ముందుకు వెళ్ళినట్లయితే లక్ష్యాన్ని సాధించగలుగుతారు, న్యాయబద్ధంగా ప్రవర్తించగలుగుతారు. ఇతరులకు చేసే ఉపకారాలు మీకు భవిష్యత్తులో అభివృద్ధికి బాట వేసేవిగా గుర్తించి ప్రవర్తించడం వలన ఎక్కువ సత్ఫలితాలను పొందుతారు. శత్రువులు మీకు అపకారం చేయలేరు, వారు ప్రయత్నం చేసినా సరే మీకు అపకారం జరగదు. ఈ సత్యాంశాన్ని గుర్తించి మీ కృషిలో వారి గురించిన ఆలోచన పెట్టుకోకుండా మీ కృషిని ముందుకు కొనసాగించడం చాలా మంచిది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. గతంలో ఏమైనా బాకీలు చేసి ఉన్నట్లయితే వాటిని తీర్చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల ధనం సద్వినియోగం అవుతుంది. ఎదుటి వ్యక్తులకు అనుకూల భావన ఏర్పడుతుంది. అనుకున్న సమయానికంటే ముందుగానే తీర్చినందువలన మీ యందు సద్భావన పొందుతారు. వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఏ సద్భావన అయితే ఉందో అది మీ యొక్క అభివృద్ధికి మూల కారణమవుతుంది. ఈ సత్యాంశాన్ని గుర్తించి వీలైనంత వరకు బకాయిల్ని తీర్చేయడానికి ప్రయత్నం చేయండి. అది కూడా మంగళవారం నాడు తీర్చండి. దానివలన అప్పులు కూడా తొందరగా తీరుతాయి. లోకంలో మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు లాంటి భావాలు కొన్ని ప్రచారంలోకి వచ్చాయి. అవి సత్యాలు కాదు, శాస్త్రానికి దూరమైనవి. మంగళవారం నాడు అప్పు తీరిస్తే తొందరగా అప్పులు తీరుతాయి. ఈ సత్యాంశాన్ని గుర్తించి వ్యవహరించడం వలన ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ఆ సొమ్మును సద్వినియోగం చేస్తూ ఇతరులకు ప్రయోజనకారులుగా వాడినట్లయితే మీకు జనం నుంచి వచ్చేటువంటి మద్దతు భవిష్యత్తులో మంచి అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది.